నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజలను తమ వెంటే ఉన్నారన్న సంకేతాలను పంపాలని భావిస్తున్న వైకాపా అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ముందుకు సాగుతున్న వేళ సినీ గ్లామర్ ను కూడా జోడించాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను కనీసం 3 నుంచి 4 రోజుల పాటు ప్రచారం నిమిత్తం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బాలయ్యతో పాటు 2014లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నంద్యాలలో తమ తరపున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేలా చూడాలని భావిస్తోంది. మరికొద్ది నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న నేపథ్యంలో ప్రచారానికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో కనీసం మీడియా ముఖంగానైనా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా పిలుపునివ్వాలని టీడీపీ అధిష్టానం యోచనని సమాచారం. 2 మంత్స్ లో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్ గా టచ్ లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ, ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి? అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో. ఏ, మాది డీజిల్ బండి కదా.